ఎరవేసి కేసులు లీకులు ఇచ్చేది వాళ్ళే కేసులు పెట్టేది వాళ్ళే ఫేక్ వార్తల పేరుతో కేసులు నాటి ఓయు హాస్టల్ నుంచి నేటి పేర్ల మార్పు సర్క్యులర్ వరకు టార్గెట్ చేసి మరీ కేసులు కాంగ్రెస్ సోషల్ మీడియా కాంగ్రెస్ టీవీలు పేపర్ల పైన నో కేసులు సర్కారు అనుకున్న వాళ్ళపైనే ఎఫ్ఐఆర్లు పకడ్బందీగా ప్రణాళిక వ్యూహాత్మకంగా అరెస్టులు భయపెట్టి గొంతు నొక్కేలా చర్యలు చేస్తా ఉన్నారు కేసులు పెట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం నా భూతోన భవిష్యత్తు న్యాయ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచేలా కేసులతో ప్రశ్నించిన వారిని ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా ప్రీ ప్లాన్డ్గా వెళుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఓ వార్తను సృష్టించాలి దాన్ని జనంలోకి వదలాలి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న వారిని దాని దాని ట్రాప్ లో పడేయాలి వెంటనే కేసులు పెట్టి జైల్లో వేయాలి ప్రశ్నించే గొంతుకలను టార్గెట్ చేస్తూ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వం పనిగా పెట్టుకొని చేస్తున్నటువంటి వ్యవహారం ఇది ప్రజల సంక్షేమం పాలనను పక్కన పెట్టి మరి తమను నిలదీస్తున్న వారిని అరెస్టు చేయడమే పనిగా పెట్టుకున్నది మన ముఖ్యమంత్రి గారి సర్కారు సో దీనికి కొంతమంది సంఘంలో పేరు వారిని కూడా వ్యూహాత్మకంగా వినియోగించుకుంటుంది ఇదేదో బట్టగాల్చి ముఖాన వేయడం కాదు వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపైన రాజ్యం చేస్తున్నటువంటి కుట్రను మీ ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం ఇది న్యూస్లాండ్ తెలుగు తెలంగాణ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ కథనం ఇది ఒకసారి ఏం జరిగింది అంటే రెండు సంఘటనలు ఏంటివి ఆ సంఘటనలు వెనుకున్నటువంటి అసలు కోణం ఏంది ఏ విధంగా జరిగింది అనేది మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం ఒకసారి మీకు కేసు వన్ మొత్తం మూడు కేసులు అవుతున్నాయి ఇప్పుడు రెండు కేసులు అయిపోయినాయి ఆల్రెడీ మూడవ కేసు కోసము ప్రయత్నాలు మొదలుపెట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారు ఏంటి ఆ ప్రయత్నం అనేది మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా ఇగో ఒక్కసారి ఇక్కడ చూడండి మిత్రులారా కేసు నెంబర్ వన్ క్రిషాంక్ అరెస్ట్ క్రిషాంక్ అరెస్ట్ ఎట్లా అయ్యిండు ఒకసారి మీరు చూడండి బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిశాంక్ అరెస్టు అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఈ కేసులో ఆయన్ను ఇరికించిన విధానం కూడా అంతే సంచలనం ఏప్రిల్ ఇరవై ఏడున మహబూబ్ నగర్ పర్యటనలో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్ కోతల పైన ఓ ట్వీట్ వేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో తాను భోజనం చేస్తుండగా రెండు సార్లు కరెంటు పోయిందని ట్వీట్ వేశారు ఇది రాజకీయంగా పెరుద్దుమారాన్ని రేపింది ఇదిలా ఉండగా ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లలో నీళ్ల బాధలు కరెంటు కష్టాలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలో మే ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు విద్యార్థులకు సెలవులు ప్రకటిస్తూ చీఫ్ వార్డెను ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఓ సర్క్యులర్ జారీ చేశారు ఎప్పుడు జరిగింది ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు నాడు ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి ఎవరు మన శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో ఉన్నప్పుడు రెండుసార్లు కరెంటు పోయిందని ట్వీట్ చేసిండు ఆ ట్వీట్ వేసినాక పెను దుమారం జరిగింది అనమాట దాని మీద ఏకంగా వ్యవసాయ మన విద్యుత్ శాఖ అధికారులు మాట్లాడిరు ఒక ప్రెస్ నోటే ఇచ్చి ఏకంగా ఎక్కడ కూడా కరెంటు పోలేదు కేసీఆర్ఏ తప్పు మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి అధికారులు ప్రెస్ నోట్లు ఇస్తూ ఉంటారు ఇక మంత్రులు కావచ్చు లేకపోతే విద్యుత్ శాఖ మంత్రి కావచ్చు బట్టి విక్రమార్క గారు కావచ్చు ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఏమంటారు కరెంట్ ఎక్కడ పోలేదు కావాలనే కేసీఆర్ దిగజారిపోయి కామెంట్లు చేస్తూ ఉన్నాడని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు ఇదంతా ఒక రాజకీయ చర్చ నడుస్తూ ఉంది ఈ సమయంలోనే ఈ సమయంలోనే మే ఒకటో తారీఖు నుంచి మే ముప్పై ఒకటో తారీఖు దాకా మే ముప్పై ఒకటో తారీఖు దాకా ఈ కరెంటు సమస్యలు కావచ్చు లేకపోతే నీటి కొరత తోటి మేము మే ఒకటి నుంచి మే ముప్పై ఒకటి వరకు నెల రోజుల పాటు సెలవులు ఇస్తా ఉన్నాం హాస్టళ్ళకి హాస్టల్ని వదిలిపెట్టి విద్యార్థులందరూ వెళ్ళిపోవాలని చెప్పేసి ఈ ఓయో చీఫ్ వాటిని ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఏప్రిల్ ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిండు ఒక సర్క్యులర్ జారీ చేసిండు ఇది విద్యార్థులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది దీన్నే మళ్లీ కోట్ చేస్తూ సీఎం కేసీఆర్ మరో ట్వీట్ చేశారు సీఎం డిప్యూటీ సీఎం రాష్ట్ర ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారని రాష్ట్రంలో పరిస్థితులకు చీఫ్ వార్డెన్ జారీ చేసిన సర్కులర్ ఓ నిదర్శనం అని పేర్కొన్నారు దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ మరుసటి రోజు ఓ ట్వీట్ వేశారు కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు కూడా చీఫ్ వార్డెన్ హాస్టల్లకు సెలవు ప్రకటించారంటూ రెండు వేల ఇరవై మూడు మే పన్నెండున ఓ సర్కులర్ పోస్ట్ చేశారు అయితే దీన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఖండిస్తూ సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ చేసిన సర్కులర్ ఫేక్ అంటూ మరో సర్కులర్ని విడుదల చేసింది ఇక డ్రామా ఎట్లా ఉంది చూడండి అంటే రేవంత్ రెడ్డి ఏ విధంగా జనాలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి అయి కూడా ఫేక్ సర్కులర్ పెట్టడానికి సిగ్గుండాలి కొంచెం అన్న ఆ ముఖ్యమంత్రి పదవికి కావచ్చు ఆ హోదాకు కావచ్చు మనం విలువ ఇయ్యాలి కానీ అది ఇవ్వకుండా కేసీఆర్ పెట్టింది అంతకుముందుకు వచ్చే సర్కులరే ఫేకు అని చెప్పేసేటువంటి విధంగా ఒక సర్కులర్ని ఈయన ఒక ఫేక్ సర్కులర్ని రేవంత్ రెడ్డి పెట్టిండు ఏంది రెండు వేల ఇరవై మూడులో కూడా గిట్లనే మీరు ఇచ్చిర్రు సెలవులు అని చెప్పేసి పెట్టిండు నాటి సర్కులర్లో అసలు అసలు నీళ్ళ గురించి కరెంటు గురించి లేదని ఇది అసలైన సర్క్యులర్ అని పేర్కొంది ఏదైతే మళ్ళీ బీఆర్ఎస్ కానీ వీళ్ళందరూ సర్కులర్ మళ్ళీ ఒరిజినల్ సర్కులర్ ఇచ్చిర్రో ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టినటువంటి సర్కులర్ కంటే ఒరిజినల్ సర్కులర్ ఇచ్చిరో దాని మీద నాటి సర్కులర్లో అసలు నీళ్ళ గురించి కానీ ఆ కరెంటు గురించి కానీ లేదని ఇది అసలైన సర్క్యులర్ అని చెప్పేసి అది పేర్కొన్నారు ఇక దీంతో ఆ సోషల్ మీడియా కన్వీనరు క్రిషాంక్ దాన్ని పోస్ట్ చేసిండు దీనిపైన పెద్ద చర్చ జరిగింది ఆ సర్క్యులర్ ఫేక్ అని సంతకాన్ని కూడా ఫోర్జర్ చేశారని క్రిషాంక్ పైన చర్యలు తీసుకోవాలంటూ చీఫ్ వార్డెన్ ఓయు పోలీస్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఈ నేత ఈ నేపథ్యంలో పతంగి పంతంగి టోల్ గేట్ దగ్గర అంటే నల్గొండకు పోతా ఉంటే పంతంగి టోల్ గేట్ దగ్గర టోల్ ప్లాజా దగ్గర మే రెండవ తారీఖు నాడు అలా ఏప్రిల్లో అయితే ఇష్యూ మే రెండవ తారీఖు నాడు క్రిషాంకును ఓయూ విద్యార్థి నాగేందర్ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు ఆయన ఎక్కడ ఉంచారన్న విషయం కూడా తెలియకుండా దాచిపెట్టడం విశేషం అనమాట పోలీసు వాళ్ళు తెలియకుండా దాచిపెట్టిరు ఇక్కడ సర్కులర్ ఫేక్ చేశారన్న దానిపైన ఇప్పటి వరకు సరైన సమా ఆధారాలు లేవు అయినా ఆయన్ను అరెస్ట్ చేసి ప్రభుత్వము తాను అనుకున్నది చేసింది ఎంత ఏ విధంగా ఉన్నదంటే ఒకసారి మీకు ఇది చూడండి అంటే వాళ్ళు వాళ్ళు చేయాలనుకున్నది ఎట్టటో చేసిరు అంటే ఇప్పుడు క్రిషాంకుని అరెస్ట్ చేయాలి ఈ క్రిషాంకుని అరెస్ట్ చేయాలి కాబట్టి ఈయన కోసం ఒక ప్లాన్ అనమాట ఈయన కోసం ఒక ప్లాన్ చేసిరు ఈ ప్లాన్ ఏ విధంగా పెట్టుకోవాలిదో కూడా నేను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇగో ఫస్ట్ ఏమైందంటే ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు నాడు ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు నాడు కేసీఆర్ ఒక ట్వీట్ చేసిండు కేసీఆర్ ఒక ట్వీట్ చేసిండు ఏమని అయ్యా నేను ఏడికి మన శ్రీనివాస్ గౌడ్ ఇంటికి పోయినా అబునగర్ పర్యటనలో భాగంగా ఆడికి పోతే సార్లు కరెంటు పోయింది అని చెప్పేసి ఒక ట్వీట్ వేసిండు సార్లు కరెంటు పోయింది అని ఈ ట్వీట్ అయ్యాకనే వెంటనే ఇక అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు విద్యుత్ శాఖ మంత్రి గారు కావచ్చు ముఖ్యమంత్రి గారి అనుచర గలం కావచ్చు సోషల్ మీడియాలో ఉన్నటువంటి మోచేవారులందరూ కావచ్చు అందరూ అసలు ఆడ ఫుల్ కరెంట్ ఉంది కరెంటు పోలేదు కేసీఆర్ వేసినటువంటి ట్వీట్ తప్పు అన్నటువంటి విధంగా మాట్లాడారు దాంతోపాటు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని విమర్శలు వచ్చినా విద్యుత్ రంగం మీద కానీ లేకుంటే మిగతా రంగాల మీద ఎన్ని విమర్శలు వచ్చినా నోరు జరిగినటువంటి నోరు మెదపనటువంటి అధికారులు కేసీఆర్ ట్వీట్ వేసిన తర్వాత వెంటనే ఈ ట్వీట్కు ఎవరైతే ఎలక్ట్రిక్ పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారో ఆ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించారు స్పందించి అసలు ఈయన ఈ ట్వీట్ కేసీఆర్ వేసే ట్వీట్ తప్పు ఆడ కరెంటు ఫుల్గా ఉంది అని చెప్పేసి వాళ్ళేదో చెప్పే ప్రయత్నం చేశారు కానీ ప్రజలకు తెలుస్తుంది కదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు తెలుసు కరెంటు పోతుందా పోతలేదా కాంగ్రెస్ వచ్చిన నుంచి కాంగ్రెస్ వచ్చిన నుంచి కరెంటు పోతుందా పోతలేదా రాష్ట్రం అంతా తెలుసు కానీ ఆ విషయాన్ని ఏదో నమ్మించేటువంటి ప్రయత్నం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోయేటువంటి విధంగా కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు ఇక బట్టి విక్రమవర్గ గారు మాట్లాడతారు దీని మీద ఇక చోటా మోటా కాంగ్రెస్ ఈ సోషల్ మీడియా బ్యాచ్ మాట్లాడుతుంది ఎవరు మాట్లాడినా ప్రజలు విశ్వసించట్లేరు దీనికి తోడు ఇంకొక బలమైనటువంటి అస్త్రం ఏం దొరికింది వాళ్ళకంటే ఏప్రిల్ ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఓయూ చీఫ్ వార్డన్ పేరుతోటి చీఫ్ వార్డెన్ పేరుతోని ఒక సర్కులర్ వచ్చింది ఒక జియో ఒక సర్కులర్ వచ్చింది ఆ సర్కులర్లో ఏముందయ్యా అంటే అయ్యా పవర్ బిల్లు మేము కరెంటు కోతలు నీటి సమస్య కారణంగా మేము మే మే ఒకటి తారీఖు నుంచి మే ముప్పై ఒకటి తారీఖు దాకా హాలిడేస్ ఇస్తున్నాము అని చెప్పారు హాలిడేస్ ఇస్తున్నాము అని ప్రకటించారు మరి ఇక్కడ కరెంటే లేదని కరెంటు పోతనే లేదని చెప్పేసి ఈడ మాట్లాడినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ప్రభుత్వ మంత్రులు కావచ్చు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు ఉన్నప్పుడు మనము దీన్ని ఎట్లా తీసుకున్నాం మరి ఇది మనకి ఏడానికి వచ్చింది అసలు వార్త ఏందో ఒకసారి మీకు అది కూడా చూపిస్తాం వార్త ఏందో అది కూడా మీకు చూపిస్తాం మనం ఎక్కడ కూడా ఇది గవర్నమెంట్ ఇచ్చింది అని రాయలే ఇది సర్కులేషన్ ఈ సర్కులర్ అవుతా ఈ సర్కులర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది అని చెప్పేసి మనము ఒక వార్తను రాష్ట్రం ఒక మీడియా సంస్థగా మనది మన హక్కు అది సోషల్ మీడియాలో తిరుగుతూ ఉందని చెప్పేసి పేర్ల మార్పు కోసం నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లా కోట్లా దేని దేనికి ఎంతెంత అనేది రాసి క్లియర్గా సోషల్ మీడియాలో ఎస్టిమేటెడ్ కాపీ సర్కులేట్ అవుతూ ఉంది దీనిలో ఇది వాస్తవం ఎంత ఏంది ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మనం ఒక వార్తను రాసినాం ఎక్కడ కానీ మనం ఈ వార్తలో కానీ నేను మాట్లాడేటువంటి ఎక్స్ప్లెనేషన్లో కానీ ఈ ప్రభుత్వము ఇంత కేటాయించింది అని చెప్పలే ఇది జరుగుతూ ఉంది ప్రచారము ఈ విధంగా ఇంత అవుతా ఉంది మరి ఇది ఎంతవరకు నిజము ఎంతవరకు వాస్తవము ఏంది కథ అనేది చెప్పాలి అది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇదే నాలుగు వేల ఆరు వందల తొమ్మిది నిజమైతే ఇదే కనుక నిజమైతే ఈ ఈ ఇంత డబ్బుతోని ముసలిళ్ళ పింఛండ్లు పెంచచ్చు ముసులు ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు సంక్షేమ పథకాలను చేయొచ్చు అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది దాని మీద ఇక కేసు నమోదు చేసినమాట దాని మీద కేసు నమోదు చేసి ఇప్పుడు ఇవాలో రేపో ఎక్కడ ఒక దగ్గర ఏదో ఒక విధంగా ఇరికిద్దాం ఇరికిచ్చి వాళ్ళని కేసులు వేసి ఉన్నటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నారు ఈ ఈ ఈ రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఈ బ్యాచ్ కావచ్చు సో కాబట్టి ఈ కేసులకు వీటికి భయపడతో ఎవడు లేడు నువ్వు కేసులు పెట్టుకో ఏమైనా చేసుకో ఏ విధంగా చేసుకో ప్రజలకు వాస్తవాలు చెప్పేటువంటి బాధ్యత మాది మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు మీరు చేస్తున్నటువంటి ఈ మీరు చేస్తున్నటువంటి ఈ ఈ ఆగడాలు ప్రజలకు చెప్పకపోతే ఇంకా దుర్మార్గాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది ఇక్కడ మేమేం తప్పు చేయట్లేదు మేమేమో ఫ్యాబ్రికేట్ చేయాల్సినటువంటి దుర్మార్గం నీతికి మేము పోము అది ఎవడు ఫ్యాబ్రికేట్ చేసిండు ఏ విధంగా చేసిండు సరే మనకే విధంగా వచ్చినాయి మనకు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది నేను చూపిస్తాను అది కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులార ఒకసారి చూడండి ఇప్పుడు అసలు దొంగ ఎవరు దొర ఎవరు దేలా ఇగో ఒకసారి ఇది మీరు ఇక్కడ చూడండి ఇది గాద గారు నాకు ఎన్నడూ పంపించారు ఫ్రైడే రోజు ఫ్రైడే రోజు ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు నాకు పంపించారు పంపించరు ఇది మళ్ళీ ఒట్టి స్క్రీన్ షాటే అనుకున్నారు నేను వీడియో కూడా దాన్ని రికార్డ్స్ నా ఫోన్లో స్క్రీన్ రికార్డ్ చూడండి మీరు ఒక్కసారి ఇగో చూసినావా గాధ ఎన్నయ్య గాధ నాకు ఎప్పుడూ పంపించిండు ఫ్రైడే రోజు ఏ టైంకి పంపించిండు అది కూడా ఉంటుంది ఓపెన్ చేసి చూపిస్తారు ఇగో అప్పటికి టైం ఎంత అవుతుంది వీడియో అప్పుడు టైం ఎంత అవుతుంది మళ్ళీ మేధావులు ఉంటారు సో కాబట్టి ఇగో నేను ఎన్నడు తొమ్మిది తారీఖు నాడు నాలుగున్నరకు నేను దాన్ని రికార్డ్ చేశాను నాలుగు నాలుగు ఎనిమిదికి ఓకేనా ఇక చూడు ఇగో జూన్ ఏడు తారీఖు నాడు ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు గాదిన్నే మనకి పంపించండు ఏది ఒక ఎస్టిమేటెడ్ కాపీని పంపించండు ఇది అయిపోయిందా గాదికి సంబంధించినటువంటి ఇంకా ఇవన్నీ మనం కొంత బయట పెట్టలేము అయితే ఇక మనం దాన్ని ఎప్పుడు అది చేసినాము నాకు ఆయన పంపించినాక ఏడు నలభై ఎనిమిదికి నాకు ఏడు ఇరవై ఎనిమిదికి ఆయన పెడితే ఏడు నలభై ఎనిమిదికి నేను ట్వీట్ చేస్తాం ఏది నా పర్సనల్ అకౌంట్ నుంచి ఏడు నలభై ఎనిమిదికి నేను ట్వీట్ చేస్తాం ఇది అయిపోయిన తర్వాత ఇగో ఇది ఎప్పుడు చేసిన ఇది అది ఏడవ తారీఖు నాడు పెడితే ఇది ఎనిమిదో తారీఖు నాడు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ఈ వీడియోని మనము మార్నింగ్ న్యూస్లో మాట్లాడిందని పెట్టినాం రేవంత్ రెడ్డి ఏ విధంగా ఖర్చు పెడతా ఉన్నాడు ఏంది కథ అనేది ఇది ఒక వీడియోని పెట్టినాం ఇదే లింకుని ఇదే వీడియో లింక్ని ఇప్పుడు ఈ ఈ కేసుకి అటాచ్ చేశారు అనమాట ఈ ఏదైతే ఉందో ఇప్పుడు ఆయన చూపించినటువంటి వీడియో లింకునే ఇంకో ఈ లింకుని ఇదే ఆ లింకు ఈ లింకుని పెట్టేసి ఇది మొత్తం ఫ్యాబ్రికేట్ చేసిరు ఫేక్ చేసిరు అని చెప్పేసి ఒక కేసు కేసు అసలు కేసు కావాల్సిందే వారి మీద ఒకవేళ సరే కేసు పెట్టావు నువ్వు చేస్తున్నావు సరే కేసులు పెట్టు ఎవడు భయపడతా లేడు ఈ కేసులకి ఏం లేదు కానీ అసలు కథ ఏంది మరి అసలు ఎన్ని వేల కోట్లు అవుతున్నది మార్ పేర్లు మారుస్తున్నందుకు నువ్వు కీలవాంతోని పాట కొట్టిస్తే ఎన్ని కోట్లు ఇచ్చినావు ఆయనకు ఏ విధంగా ఎంతెంత ఇచ్చినావు లేకపోతే ఫ్రీగానే చేసిరా వాళ్ళు రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయత్వని నీకు ఫ్రీగానే చేసేసిరా పాటల వాణి ఫ్రీగానే వాడిరా ఎంత అయింది ఎవరనే పెట్టాలి మరి విగ్రహం మారుస్తూ అంటున్నావు ఆ విగ్రహం మార్పుకు ఎంతైతుంది ఆ లోగోలు మారుస్తూ అంటున్నావు అధికారిక చిహ్నాన్ని మారుస్తా అని చెప్పేసి ఒక పెద్ద మనిషిని కూర్చోబెట్టి ఓ నాలుగైదు గీపించినావు దానికి ఎంతైతూ ఉంది ఎంతైతే సమర్పించుకుంటా ఉన్నావు ఏ విధంగా సమర్పించుకుంటా ఉన్నావు వీటన్నిటి గురించి కూడా చెప్పాలి సమాజానికి తెలంగాణ సమాజానికి పెట్టాలి సార్ మామే మా మీద కేసులు పెడతారా మమ్మల్ని అరెస్ట్ చేస్తారా ఇప్పుడు ఏ ఫార్టీ వన్ సిఆర్పిస్ లేకుండా ఏ ఒక దగ్గర దొరకబట్టుకుంటారా ఎట్టు దొరకబట్టుకుంటారో అది మీ ఇష్టం ఎందుకంటే రాజ్యం మీ చేతిలో ఉంది మీరు ఏ విధంగా చేస్తారు ఏ విధంగా తిప్పగలుగుతారు మీకు ఆ టాలెంట్ ఉంది మీరు ప్రజాపాలన ప్రభుత్వం నడిపించడం కంటే కూడా ఈ విధంగా ప్రశ్నించేటువంటి వాళ్ళను లేకపోతే మాట్లాడేటువంటి వాళ్ళను అరెస్ట్ చేసేటువంటి దాంట్లో చాలా బిజీ ఉన్నారు మీరు ఇది అర్థమైపోతూ ఉంది సో కాబట్టి ఇది ఎట్లా చేస్తారనే చేయండి మరి వాస్తవాలు ఏంటో చెప్పాలి వాస్తవాలు ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఒకవేళ ఇది ఫేకే అయినప్పుడు నువ్వు చర్యలు తీసుకోవడం మొదలు పెడితే మరి మీడియా సంస్థలకు నాకే కాదు చాలామంది మీడియా సంస్థలకు గాదెన్నయ గారు పంపించినది మరి ఎక్కడి నుంచి వచ్చింది మరి గాదెన్నయ గారికి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇట్లా మొత్తం తీసుకుంటూ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది సో కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు నాకు తెలిసి ఈ వీళ్ళెవరు కూడా ఏ వచ్చి బయట పెట్టినటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా మన వాళ్ళ టార్గెట్ కాదు వాళ్ళ టార్గెట్ ఎవరు శంకర్ అంటూ టార్గెట్ ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు చెప్తా ఉన్నాడు సో పది మందికి విషయాలు చెప్తా ఉన్నాడు కాబట్టి వాడిని కొంత వాడిని గొంతు నొక్కాలి ఆ సంస్థ గొంతు నొక్కాలి దానివల్ల మనకొంత రిలీఫ్ వస్తుంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ మీరు ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నా మీరు గొంతు నొక్కు పీక నొక్కు ఇంకా ఏదైనా నొక్కు అటెండ్ అయ్యి ఏం చేసినా కానీ మా ప్రయాణం ఆపేది లేదు మా ప్రజల కోసం మేము చేసేటువంటి ఫైటింగ్లో ఏమాత్రము గింత కూడా తొనకను కూడా దొలకదు సైడ్ కూడా ఒక చిన్న ట్రాక్ కూడా పట్టదు సో కాబట్టి ఇలాంటి ఎన్ని పిచ్చి ప్రయత్నాలు చేసినా ఎన్ని పిచ్చి ప్రయత్నాలు చేసినా ఏమి కాదు సో కాబట్టి ఈ ఇలాంటి ప్రయత్నం ఎన్ని చేసుకున్నా కానీ పెద్దగా సో కాబట్టి ఏం చేసినా మనకు వచ్చేటువంటి భయం ఏం లేదు భయపడతాడు కూడా ఎవరు లేడు భయపడతాడు కూడా ఎవరు లేడు నువ్వు కేసులు పెట్టుకో ఇంకా వంద కేసులు పెట్టుకో ఇంకా పది కేసులు పెట్టుకో ఎన్నే వేసుకో ఇదే కిరణ్ ఇదే రేవంత్ రెడ్డి ఇదే చామల కిరణ్ కుమార్ రెడ్డి అని ఇప్పుడు భువనగిరికి వెళ్ళి చూసినాం ఎంపీ అదే శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని ఆమె కేసు పెట్టిండు ఇదే బేగం బజారు కేస్ పిఎస్లా పోయినా తిరిగినా కోర్టుకు తిరిగినా కేసుని తేల్చుకున్నా వాస్తవం ఏందో అవాస్తవం ఏందో చూసుకున్నాం ఆ కేసు క్లోజ్ అయిపోయింది వచ్చినాం ఇట్లనే నువ్వు పెడితే ఇంకా తిరుగుతాం నువ్వు ఎన్ని చేసినా కానీ ప్రజల కోసం ఫైట్ చేస్తేందుకు మేము వెనకడు గేసేది ఏం లేదు నాకు తిన్నారు మళ్ళీ కానీ లెక్కనో లేకపోతే ఆన్ లెక్కనో ఈ లెక్కనో ఆమెది ఎన్ని కేసులు అయినా చూడని చెప్పేసి సింపతి గెయిన్ చేసుకొని నాకు ఎక్కడికి పోవాల్సినటువంటి అవసరం కూడా నాకు లేదు సో కాబట్టి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఈ పత్రిక ఆపడం మీ తరం కాదు ఈ న్యూస్ లైన్ ఛానల్ ఆపడం మీ తరం కాదు గుర్తుపెట్టుకోరు ఇలా శంకర్ అంటోని గొంతు నొక్కి శంకర్ అంటోని ఓ కొన్ని రోజులు నువ్వు మ్యూట్ చేయగలుగుతామేమో ఒక శంకర్ని బంద్ చేస్తే ఇవాళ ఇదే న్యూస్ లైన్ వేదికగా ఎన్ని గొంతుకలు తయారవుతా ఉన్నాయో మీరు చూస్తూనే ఉన్నారు మిత్రులారా ఎన్ని గొంతుకలు తయారవుతా ఉన్నాయి నేను చెప్పినా ఒకనాడు చెప్పాను ఒకనాడు ట్వీట్ చేసిన తెలంగాణ గొంతుకలను నా వంతుగా ఏకం చేస్తా ప్రశ్నించే గొంతుకలను నా వంతుగా ఏకం చేస్తా ప్రజలకు తప్పకుండా మేము ప్రజల పక్షాన ఫైట్ చేస్తాము అని చెప్పేసి సో టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ గొంతుకలను ఏకం చేస్తా శంకర్ అంటోడు ఒక్కడు కాదు న్యూస్ లైన్ అంటే చాలా కథ ఉంటుంది అనేది ఇప్పటికే అర్థమై ఉంటుంది ఎవడైతే మన మీద కేసులు పెట్టి పురిగొల్పో ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇంకా చాలా ఉంటుంది ఇక మీరు ఎంత చేసుకుంటా పోతా ఉంటే ఇప్పటిదాకా శంకర్ అంటో ఒక యూట్యూబ్ జర్నలిస్ట్ ఒక యూట్యూబ్ జర్నలిస్ట్ అని తీసి పరచడం ప్రయత్నాలు చేశారు నేను ఒక అడుగు ముందే పోతా ఉన్నా డిజిటలైజ్ చేస్తా ఉన్నా కంప్లీట్గా ట్వంటీ ఫోర్ ఇంటూ లైవ్ సెవెన్ ఛానల్ చేయబోతా ఉన్నా ఒక సాటిలైట్ ఛానల్కు ఏ మాత్రం తీసిపోకుండా ఒక శాటిలైట్ ఛానల్కు ఏ మాత్రం తీసుకోకుండా ఛానల్ని పూర్తిగా అప్గ్రేడ్ చేస్తున్నా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ చేస్తూ ఉన్నా దిస్ ఈజ్ నాట్ ఏ ఓన్లీ యూట్యూబ్ ఛానల్ ఓన్లీ యూట్యూబ్ జర్నలిస్టులం కాదు మేము డిజిటల్ వరల్డ్ రేపన్నాడు ఇది ఇంకా పెద్దగా అవుతుంది ఇంకా ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియా దానికి పోయినా కానీ ఎవరు కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు సో కాబట్టి మీరు ఎన్ని కుట్రలు చేస్తే అంత పైకి వస్తాం మేమే మాకేం అభ్యంతరం లేదు మాకేం బాధ లేదు సో కాబట్టి ఎన్ని చేసుకుంటారో చేసుకోండి ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి ఈ విధంగా ఇట్లా ఈ కేసులు పెట్టి ఇవి ఎట్టి భయపెట్టిస్తే భయపడతారు ఈ రోజుకి ఆపేస్తారు ఈ రోజుకి ఇది ఇక్కడికి ఆగిపోతుంది ఇలా ఇవాళ లిఫ్ట్ చేస్తారంటా నువ్వు అప్ స్కాండింగ్ లాగో రేపు లిఫ్ట్ చేస్తారంటా నువ్వు దాచిపెట్టుకో పెట్టుకో నువ్వు ఎల్లుండి లిఫ్ట్ చేస్తారంటా నేను అటవో ఈ ఈ ప్రయత్నాలు అన్నీ బంధు పెట్టిరు బంధు ఇంకా నువ్వు ఏం చేయలేవు నువ్వు నా ఫ్యామిలీని టచ్ చేసినావు నాకు తెలిసే విషయం ఎవడు టచ్ చేస్తూ ఉన్నాడో ఎవడెవడు ఎక్కడెక్కడ ఎంక్వైరీలు చేస్తూ ఉన్నాడో ఇదే ఇదే రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళు ఏ విధంగా నా కుటుంబం మీద ఫోకస్ చేసి ఊర్లలోకి పోయి ఇక్కడ పోయి అక్కడ పోయి మా బంధుగనాన్ని గెలికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నువ్వు ఎన్న చేసుకో ఏదైనా చేసుకో ఈ గొంతు ఆగదు ఈ గొంతును ఆపలేవు నువ్వు సో కాబట్టి ఇలాంటి చిల్లర ప్రయత్నాలు బంద్ పెట్టండి ఇప్పటికైనా మీరు ప్రభుత్వము మీకు అధికారంలో ఇచ్చారు ప్రజలు ప్రభుత్వం ఇచ్చారు ప్రభుత్వంలో మీరు కూర్చున్నారు ఒక ఐదేళ్ల పాటు ఏ ఎన్నికలు లేవు ఏ పంచాయతీ లేదు అద్భుతంగా మీరు ప్రజల కోసం పనిచేయండి మీరు కనుక మంచి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని కూడా ఇదే నోటితోటి ప్రశంసి ప్రశంసిస్తాం కూడా ప్రజల పక్షాన సో కాబట్టి మీరు మీరు ఆపని చేయకుండా ప్రజలు అధికారాన్ని మిస్యూజ్ చేసుకుంటా ఎవడైతే మాట్లాడుతూ ఉంటాడో వాన్ని గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తే మిస్టర్ రేవంత్ రెడ్డి ఈ పది నువ్వు ప్రశ్నించకపోతే ఏం చేసినావు మరి అదేవిధంగా నీ గొద్దు నొక్కుంటూ రావాలి ఎక్కడికక్కడ నీ అక్రమ దందాలు నీ భూ సెటిల్మెంట్లు ఇవన్నీ మూసేసుకుంటూ రావాలి నిన్ను అడుగు ఇబ్బంది పెట్టాలంటే నువ్వు ఏడా ఉంటు నువ్వు ఇలా ముఖ్యమంత్రి ఐదువా అయ్యేటువంటి వాడివేనా సో కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది మాట్లాడే ఉన్నది తప్పు ఏది ఒప్పు ఏది వాళ్ళ అభిప్రాయం కింద చెప్పేటువంటి హక్కు మాకున్నది ఒక జర్నలిస్టుగా మాకు కూడా హండ్రెడ్ పర్సెంట్ మాకు ఆ రైట్ ఉంటుంది నువ్వు నేను రాసే వార్తని ఫేక్ అని చెప్పేసి ఇది ఫేక్ అని చెప్పేసి పెట్టు సంస్థ మీద డైరెక్ట్ కేసు పెట్టి ఎందుకు ఈ డొంగదిరువులు ఎందుకు ఆ వలేసి ఈ వలనలో ఎవరు పడతారా అని చూడడం ఎందుకు డైరెక్ట్ దమ్ముంటే సంస్థ మీద కేసు పెట్టు సంస్థను ఎదుర్కొంటుంది హండ్రెడ్ పర్సెంట్ దానిలోకి ఎలాంటి భయపడి ఎనకపోతాం అనేటువంటి ప్రయత్నం ఏమీ లేదు సో కాబట్టి ఈ ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేసి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేసి ప్రజలను ప్రజల పక్షాన మాట్లాడుతున్న భయపెడదాం అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది మీ మూర్ఖత్వం అవుతుంది మించి ఇంకొకటి ఏం లేదు మిత్రులారా